హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇకపైన క్వాలిఫై అయితే చాలు ఫ్రెండ్స్ జాబ్ పక్కా ఇంటర్వ్యూ లేకుండానే పోస్ట్ అయితే ఇవ్వనున్నారు నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అందిస్తాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అంతకుముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకుని ఫ్రెండ్స్ అదే మీరు ఇచ్చే బూస్టింగ్ అనుకుంటాను అలాగే ప్లే స్టోర్ నుంచి నా యొక్క యాప్ ఇంగ్లీష్ విత్ ప్రెసెన్స్ సార్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి ఇందులో ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ గ్రామర్ అలాగే ఏపీటెట్ డిఎస్సి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఇంగ్లీష్ కంటెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపిద్దాం ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ రద్దు అంటూ మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లయితే మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ పరీక్షలపై ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ మరి ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి పరీక్షలకు ఇంటర్వ్యూలను రాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేసింది ఇందుకు సంబంధించినటువంటి జీవో 58ను అయితే మనకి ప్రభుత్వం నుంచి అయితే విడుదలైంది ఫ్రెండ్స్ జీవో నంబర్ 58 ప్రకారంగా అయితే ప్రభుత్వ సంస్థల్లో మరి ఏవైతే పోస్టులు నిర్వహిస్తారో దానికి ఇంటర్వ్యూలు అయితే రద్దు అయితే ఈ సందర్భంగా చేయడం జరిగింది అని ప్రధాన కార్యదర్శి మనకి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి అతనైతే మనకి ప్రధాన కార్యదర్శి ఏపీపీఎస్సీకి సంబంధించిన మనకైతే ఈ యొక్క అప్డేట్ని అందించడం జరిగింది గ్రూప్ వన్ పోస్టులతో పాటు ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఏ పోస్టు కూడాను ఇక్కడ నుండి ఇంటర్వ్యూలు ఉండవని ఉత్తర్వుల్లో ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూల విధానం రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది ఇక నుండి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఏ నియామకాల కూడాను రాత పరీక్షల ఆధారంగానే ప్రభుత్వం ఉద్యోగాలు ఉంది అంటే ఇక మీదట రాత పరీక్షలు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటారో వాళ్ళకైతే జాబ్ అయితే పక్క అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి ఇంటర్వ్యూలు అయితే చాలా చాలా మనకైతే ఏవైతే కొంత లోటుపాట్లు జరిగేవో ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ అయితే ప్రభుత్వం అయితే ఇంత ముందు అయితే 2019 అక్టోబర్ 18 నిర్వహించే సమావేశంలో ఏపీపీఎస్సీ తీర్మానం అయితే చేసింది కానీ సమావేశం తీర్మానించిన అంశాన్ని అదే నెల 21వ తేదీన ప్రభుత్వానికి ఆ కమిషన్ కార్యదర్శి లేఖ రాశారు కార్యదర్శి లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది గ్రూప్ వన్ పోస్టులు అలాగే 2018 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రధాన పరీక్షలు ముగిసిన వీటికి మాత్రం త్వరలో ఇంటర్వ్యూలు కమిషన్ నిర్వహించాల్సి ఉంది ఇక నుంచి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదలయ్యే పోస్టులకు ఇంటర్వ్యూలు అయితే ఉండవు ఏదైతే 2018 సంబంధించిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందో దానికి మాత్రమే పెండింగ్ ఉంది కాబట్టి అది ఇప్పుడైతే ఇంటర్వ్యూ చేసి ఆ నోటిఫికేషన్ ప్రకారంగా అయితే భర్తీ చేయనున్నారు కానీ ఇక మీదట 2021 నుంచి ఏపీపీఎస్సీ ద్వారా ఏ ఒక్క చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే మనకి ఇంటర్వ్యూలు అయితే ఉండవు డైరెక్ట్ పోస్టును అయితే ఉన్నారు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటారో వాళ్ళకి అయితే జాబ్ అయితే పక్కా అని అయితే చెప్పొచ్చు ఇది నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే అలాగే ఏపీ టెట్ ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి అలాగే ఏ విద్యా ఉద్యోగ సమాచారం వచ్చినా సరే మీకు అందించిన సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం కోసం నా ఛానల్ని అప్డేట్లో ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్